ప్రేమ జీవితంలో ఒక ఔచిత్యాన్ని సంపాదించుకుంది ఎందుకంటే మనిషిలో భావోద్వేగం అనేది ఒక శక్తివంతమైన అంశం కాబట్టి మనిషి జీవితంలో భావాలు చాలా శక్తివంతమైనవి ఈ రోజున కూడా మేము గొప్ప మేధావులము అనుకునే వాళ్ళకి కూడా వారి భావాలే ఎంతో బలమైన అంశాలు అవునా కాదా తమ జీవితంలో అది ప్రగాఢమైన విషయం మేము మేధావులం అనుకుంటారు వాళ్ళు మేధస్సు ఎంతో ప్రబలంగా ఉండదు కానీ వాళ్ల మనోభావాలుంటాయి అది ప్రేమ కాకపోవచ్చు దయ కాకపోవచ్చు బహుశా కోపం చిరాకు ఇవన్నీ భావోద్వేగాలే అందుకే మనోభావం ఒక ఇంపార్టెంట్ ఆఫ్ బీయింగ్ హ్యూమన్ ముఖ్యమైన అంశం మనిషిలో ఇక్కడ మీకు ఏ రకమైన భావోద్వేగం కావాలి అనేది ముఖ్యం మీకు బుర్ర ఉందా ఉందా ఉంది ఉంది అది చురుగ్గా ఉండాలా లేక మొద్దులానా చురుగ్గా చురుగ్గా ఎందుకు అంటే ఎందుకంటే అలా బాగా పనిచేస్తుంది కాబట్టి అంతే అలాగే మీకు భావోద్వేగాలు మీకు తీయటి అనుభవాలు కావాలా చేదువా తీయటివి తీయని అనుభవాలు బాగుంటాయి కాబట్టి అవే ప్రేమంటే అర్థం అదే మీరు మీ భావాల్ని తీయగా మార్చుకున్నారు ఇక ఇప్పుడు భావాలు లేని ప్రేమ కావాలంటే అది ఒక యూరోపియన్ ఆలోచన ప్రేమ ఒక మనోభావం మీలోని భావాల తీయదనాన్నే మనం ప్రేమ అంటున్నాం అది చేదుగా మారినప్పుడు దాన్ని ద్వేషం అంటున్నాం సామాన్యంగా బాగా ప్రేమించిన మనుషులనే మీరు ద్వేషించేది కూడా కొన్నేళ్ల క్రితం ప్రేమించారు ఇప్పుడు ద్వేషిస్తున్నారు ఊరికే రోడ్డు మీద వెళ్ళేవాడిని ద్వేషించరు కదా కాస్తైనా ప్రేమ కలగాలి తర్వాత అదే నాణ్యం తిరగబడి ద్వేషమైంది కదా నాణ్యం అదే అటుపడితే ప్రేమవుతుంది ఇటుపడితే ద్వేషమైపోతుంది రెండూ ఒకదానికొకటి దూరం అనుకోకండి అవి పక్కపక్కనే ఉంటాయి వన్ రాంగ్ లవ్ చిన్న తేడా వస్తే ప్రేమ ద్వేషంగా మారుతుంది భావోద్వేగం లేకుండా ఎలా ప్రేమించాలి ప్రేమ ఒక భావోద్వేగం అందులో మీరు ఎన్నుకోగలిగింది ఒకటే అవి తీయగా హాయిగా ఉండాలా లేక అసహ్యంగా ఉండాలా అదే మీకున్న చాయిస్ మీరు హాయే ఎంచుకుంటారు అంతేగా కానీ చాలామంది వారి భావోద్వేగాలను చేదుగా చేసుకుంటారు చేదు అంటే దానర్థం ద్వేషంతో ఉన్నారని కాదు వాళ్ళు చిరాకుగా ఆందోళనగా ఉన్నారు వాళ్ళు భయంగా భయం కూడా ఒక భావోద్వేగమే ఆదుర్దా కూడా అంతే అది ఒక రకమైన వికారం మీరు మీ భావోద్వేగాల్ని ఆహ్లాదంగా చేసుకుంటే మీ జీవితం ఆహ్లాదంగా మారుతుంది ఇవాల్టికి మనుషులు ప్రేమ కలిగిన క్షణం ఎంతో విశిష్టమైనదిగా అనుభూతి చెందుతారు ఆ అనుభూతే నిజమనుకుంటారు అది కానే కాదు వాళ్ళకెందుకలా అనిపిస్తుందంటే వారంతకంటే గాఢమైన అనుభవం రుచి చూడలేదు వారిని తాకిన లోతైన అనుభవం ప్రేమే కాబట్టి వారు దాన్ని స్వర్గానికి హెవెన్ దాన్ని స్వర్గానికి పంపుతున్నారు దివ్యమైన ప్రేమ అంటున్నారు మనకి తెలీదు దేవుడు ప్రేమిస్తాడో లేదో మనుషులు ప్రేమించగలరు ఒకవేళ ప్రేమించాలనుకుంటే కుక్క ప్రేమించగలదు మనుషులతో కుదరకపోతే ఒక కుక్కను తెచ్చుకోండి కుక్క ఉంటే పన్నెండేళ్ల ప్రేమ ఖాయం అవును దాన్ని తక్కువ చేసి చూడకండి మీరు కుక్కను తెచ్చుకోండి మీరు రోజు ఇంటికి రాగానే ఎంత గొప్పగా ఆహ్వానిస్తుందో మీ భార్య సరిగ్గా ఉండదు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది పిల్లలు మీరు వచ్చారా వెళ్ళారా అనేది అసలు పట్టించుకోరు కానీ మీ కుక్క ప్రతిరోజు ఎంత చక్కటి స్వాగతం పలుకుతుందో ఎవ్వరూ చేయలేరలా అవునా కాదా ప్రతిరోజు తప్పకుండా మీ మీద అయిష్టత ఎప్పటికీ చూపించదు మీకు ఎంత ఉత్సాహం ఇస్తుందో అది డాగ్ అంటే ప్రేమే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉంటుంది గాడ్ అనే స్పెల్లింగ్ మిస్టేక్ ఇప్పుడు మిమ్మల్ని మీరిలా మీ చుట్టూ ఎవరో మిమ్మల్ని ప్రేమించలేనట్టుగా చేసుకుంటే మీకున్న దిక్కొక్కటే దూరంగా ఉన్నవారెవరో మిమ్మల్ని ప్రేమించాలి ఎంతో దురదృష్టం అది అది దేవుడు ఒక్కడే అయితే ఎంతో దురదృష్టకరం దాని అర్థం ఎవరూ భరించలేనంతగా మీరున్నారన్నమాట చుట్టుపక్కల వారు మిమ్మల్ని ప్రేమించకుండా ఉండలేకపోతే అది గొప్ప విషయం మీరు గొప్పవారు కాకపోవచ్చు కానీ ముద్దొస్తారేమో అవునా అందుకని యోగాలో మనం దేన్ని ప్రేమ ద్వేషం ఆనందం బాధ అంటూ చూడం వీటిని ఇలా చూస్తాం మీరు హాయిగా ఉండాలా బాధగానా మీరు శారీరకంగా హాయిగా ఉంటే ఆరోగ్యం అంటాం అది మరీ హాయిగా మారితే సుఖం అంటాం మీ మనసు హాయిగా ఉంటే దాన్ని శాంతి అంటాం అది మరీ శాంతంగా మారితే దాన్ని ఆనందం అంటాం మీ భావోద్వేగాలు హాయిగా మారితే దాన్ని ప్రేమ అంటాం అది ఇంకా పెరిగితే దాన్ని కరుణ అంటాం మీ జీవశక్తులే హాయిగా మారితే అది పరమానందం అంటాం అది ఒక స్థాయి దాటితే దాని పారవశ్యం అంటాం మీ చుట్టూ ఉన్న పరిసరాలు హాయిగా మారితే దాని విజయం అంటాం అందుకని మీరు పెట్టిన మిగతా పేర్లన్నీ కేవలం గందరగోళానికి దారితీస్తాయి నేను ప్రేమగా ఉండాలా అలా ఉండక్కర్లేదు మీరు శారీరకంగా మానసికంగా శక్తిపరంగా భావోద్వేగపరంగా అన్నిట్లోనూ హాయిగా ఉండండి మీరు ఒక బ్రహ్మాండమైన వ్యక్తి అవుతారు మీ భావోద్వేగాలు ఆహ్లాదంగా ఉంటే ఎవరైనా మీ దగ్గరికి వస్తే వారికి అది పంచచ్చు మీ భావోద్వేగాలు బాలేనప్పుడు వాటిని తప్పకుండా పంచుతారు అవునా కాదా మీరు కానిది మీరు కానిది మీరు చెయ్యలేరు ఇది ఆహ్లాదంగా ఉంటే అన్నిటితోనూ చక్కగా ఉంటుంది ఎవ్రీథింగ్ ఇది బాగా లేకపోతే అన్నిటికీ అసహ్యాన్నిస్తుంది అందుకే దీన్నెలా హాయిగా ఉంచాలో చూడకుండా మీరు వాళ్ళతో హాయిగా ఉండాలంటే దానినే ప్రేమతో ఉండడం అంటారు మీరు ప్రేమగా ఉండక్కర్లేదు మీలో అంతా ఆహ్లాదంగా మారినప్పుడు ఏ సమయంలో ఏదవసరమో మీరు అది చేస్తారు మీరు ఆహ్లాదకరమైన మాటలు మాట్లాడాలంటే మాట్లాడతారు కఠినంగా చెప్పాలంటే చెప్తారు కానీ మీలో ఏ చేదు లేకుండా ఆ పని చేస్తారు అది ముఖ్యం కదా మీరు ఏదైనా యుద్ధం చేయాలంటే చేస్తారు ఏ అప్రియమైన భావం లేకుండా అది ముఖ్యం అలా ఉన్నప్పుడు మీరు ఏది ఎంత అవసరమో అంతే చేస్తారు మీరు అతిగా ఏది చేయరు నాకు అతనంటే ఇష్టం అన్నప్పుడు ఆ మనిషి గురించి అన్నీ ఎక్కువ చేసి చూస్తారు వాళ్లకున్న మంచిని భూతద్దంలో చూస్తారు ఫలానా వాళ్లంతే ద్వేషమన్నప్పుడు వాళ్లు చెడుని ఎక్కువ చేసి చూస్తారు అంతేగాని ఉన్నది ఉన్నట్లు ఎప్పటికీ చూడలేరు ప్రేమించిన వారి పట్ల మనుషులు గుడ్డివారే పోతారు అవునా కాదా తెలివి ఉండదు ఇంగితం మొత్తం పోతుంది ద్వేషించినా అంతే ప్రేమించినా పోతుంది ద్వేషించినా పోతుంది జీవితం అంటే అన్నిటినీ సమదృష్టితో ఉన్నది ఉన్నట్లుగా చూడగలగటం ఇప్పుడు మీరొకరితో బాగా ఉన్నారంటే కారణం వారు మంచివారు కాబట్టి కాదు మీరు హాయిగా ఉన్నారు కాబట్టి వారితో కూడా హాయిగా ఉన్నారు ఇది నమ్మదగింది ఇది గ్యారంటీ ఉన్న ప్రేమ వ్యవహారం అవునా ఇతరులతో హాయిగా ఉండటానికి కారణం మీరు హాయిగా ఉన్నారు కాబట్టి మీరు బాగా ఉన్నారు కాబట్టి నేను మీతో బాగా ఉంటే రేపు మీరలా లేనప్పుడు పరిస్థితి మారచౌనా కాదా మీ హాయిని మీరు బయట విషయాలకి తాకట్టు పెడితే మీరు హాయిగా ఉండటం లేకపోవడం అనేది ఒక గాలివాటం దీన్ని ఆహ్లాదంగా ఉంచుకోవటం మీ పని ఇది బావుంటే ఇది దేనితో కలుస్తుందో దానికి సహజంగా ఆహ్లాదాన్నిస్తుంది మీరు దీన్ని ఆహ్లాదంగా ఉంచుకోకుండా ఇంకెవరితోనో హాయిగా ఉండాలంటే అది ఎన్నో విషయాలపై ఆధారపడి ఉంటుంది మీరు హాయిగా ఉండాలంటే ఎదుటవారు మీకు నచ్చినట్లుగా ఉండాలి అది ఎలాగో సాధ్యం కాదు మీకు నచ్చినట్లుగా ఎవ్వరూ మారరు ఒకరిని కూడా మీరు ఎలా మార్చలేరు అవునా కదా ఒకరి విషయంలోనే అది కుదరని పని ప్రపంచం సంగతి అయితే ఇక మర్చిపోండి మీరు ఎంత ఎక్కువ దీన్ని ప్రయత్నిస్తే అంత చేదు అనుభవం ఎదురవుతుంది మీకు అందుకే దగ్గర సంబంధాల్లోనే ఎక్కువగా చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే మీరు కానిది మీరు చేయాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు ప్రేమతో లేకుండా ఇతరులతో ప్రేమగా ఉండాలనుకుంటున్నారు మీరు చేదు అనుభవంతో ఉన్నప్పుడు ప్రేమగా ఉండాలని చూడండి అది మిమ్మల్ని నాశనం చేస్తుంది అవునా అవునా కాదా ఇవన్నీ మీరు ప్రయత్నించే ఉంటారు కదా అది వినాశకరం మీరు ఆహ్లాదంగా ఉన్నప్పుడు అది శ్రమలేని పని అందుకే మీరు చూసుకోవాలి ఎందుకలా మీ హాయిని ఎదుటవారి దగ్గర పరిస్థితుల దగ్గర తాకట్టు పెడుతున్నారు నా చుట్టుపక్కల ఉన్నవారంతా హాయిగా లేనప్పుడు నేనెలా ఉండను ముఖ్యంగా ఎదుటవారు హాయిగా లేనప్పుడు మీరు హాయిగా ఉండటం ఇంకా ముఖ్యమవునా అవునా కాదా చుట్టూ ఉన్నవారంతా గందరగోళంలో ఉన్నప్పుడు మీరు సరిగ్గా ఉండాలి కదా మీ చుట్టూ ఉన్న అందరూ అనారోగ్యంతో ఉంటే మీరు ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం కదా వాళ్ళని చూసుకోవడానికైనా ఇందులో లాజిక్ ఏముంది నా వాళ్ళందరూ అనారోగ్యంగా ఉన్నారు నేను ఉంటా అంటే అందులో లాజిక్ ఏముంది అందుకే మీ చుట్టుపక్కన వాళ్ళు సరిగ్గా లేనప్పుడు మీరు ఆహ్లాదంతో ఉండటం ఇంకా ముఖ్యం